హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఈరోజు మనం ఒక శివాలయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ శివాలయానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు, అడవిలో శివాలయం. ఈ అడవిలో శివాలయం వచ్చేసి నెల్లూరుకి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో, నెల్లూరు టు గూడూరు వెళ్ళే హైవేకి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర, ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఉంటుంది ఈ శివాలయం. దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపల శివాలయం ఎట్లా ఉంటుంది అండ్ అది ఎంత పెద్ద గుడి, నిజంగానే అక్కడ అడవి ఉందా లేదా, ఇవన్నీ తెలియాలంటే మన వీడియోలకు వెళ్ళిపోవాలి. అంతటికంటే ముందు ఫస్ట్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సడిలో శివాలయం దారంతా, ఇక్కడంతా ఇండస్ట్రియల్ ఏరియా ఇది, చెప్పడం మర్చిపోయింది. వెంకటాచలం మండలం శివాలయానికి, అసలు అడవిలో శివాలయాన్ని పేరు ఎందుకు వచ్చిందండి? దారి యాక్చువల్లీ దారి మాకు తెలియదు, గూగుల్ మ్యాప్స్లో లేని దారిది. చూడండి, ఇద్దరు అడవిలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఎస్, అడవిలో శివాలయం మన నెల్లూరులో, ఎక్స్క్లూజివ్లీ ఆన్ వీకెండ్ వైబ్స్. ఓకే ఓకే, సిమెంట్ రోడ్ ఎండ్ అయింది, మోటో బ్లాగింగ్ బాగుంటుంది. ఇదాకేదో చెప్తున్నాను కదా, ఈ అడవిలో శివాలయం అనే పేరు ఎందుకు వచ్చిందండి? ఇది వచ్చేసి ఫస్ట్ అడవి, ఇప్పటికి కూడా మీకు కనిపిస్తుంది, ఇదంతా దట్టమైన చెట్లు అడవి ఉండేది. ఇక్కడ ఏమైందంటే ఒక శివాలయం వెలిసింది. ఇంకా ఈ ఇండస్ట్రియల్ ఏరియా చేసేసారు, ఇక్కడంతా మామూలుగా అన్ని డెవలప్ అయిపోయింది, చెట్లు కొట్టేశారు. తర్వాత అన్న, ఇక్కడ అడవిలో శివాలయం ఎట్లా వెళ్ళాలి? సైట్ థ్యాంక్స్ అన్న. ఇంకా కాలక్రమేణా ఆ పేరు అడవి శివాలయం అని ఉండిపోయింది, కానీ ఇక్కడ అడవి లేదు. ఫస్ట్ ఇక్కడ వ్లాగ్ చేయడానికి, అంటే పేరు వినగానే అబ్బా ఈ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఇదండి యారో మార్క్ కూడా వేశారు, శ్రీ దుర్గా భవానీ సమేత అభయ లింగేశ్వర స్వామి దేవస్థానం అడవిలో శివాలయం. వావ్, చూడండి ఇటు అడవిలో ఉంటే ఉంది. అడవిలో శివాలయం మేబీ తెలీదు. యాక్చువల్లీ ఏంటంటే ఈ అడవిలో శివాలయం యొక్క స్పెషాలిటీ పౌర్ణములు, పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ చాలా ఫేమస్ అంట, పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని రీచ్ అయ్యి ఉన్నా తెలిసి, అదే అడవిలో శివాలయం. ఓం నమస్తే. మరి ఏం అడవిలేదు, బట్ ఒక మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. బండి ఇక్కడ పార్క్ చేద్దాం, టెంపుల్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. టెంపుల్ క్లోజ్లో ఉన్నట్టుంది ఫ్రెండ్స్, దర్శనం ఓకే. ఇక్కడ వరకు వచ్చాం కదా, వీళ్ళు ఎక్స్ప్లోర్ ఆల్ అమ్మ బాబోయ్ కుక్కలు ఉన్నాయి. తాత గుడి ఉందే, 4:30 తెరుస్తారా? ₹3.45. చెప్పాను కదా ఇది అడవిలో శివాలయం ఎందుకు అన్నారంటే, ఈ శివుడు, ఇది ఒక అడవి, దట్టమైన అడవి. ఇంతకుముందు ఈ మధ్య ఏంటంటే అది కొంచెం పాపులర్ అయింది, ఏరియా అంతా కొంచెం చెట్లు అన్నీ కొట్టేసి కొంచెం నీట్గా చేసుకున్నారు, అందుకే ఇది జనాలు వచ్చే ఏరియా అయింది కాబట్టి ఇది ఇప్పుడు బాగా చూడడానికి మరీ అడవిలాగలేదు. ఇంతకుముందు అడవిలో ఉండింది కాబట్టి దీన్ని అడవిలో శివాలయం అనే పేరు ఉండింది. ఇప్పుడు ఈ శివాలయం లోపలికి వెళ్దాం. ఈ చిన్న టెంపుల్ ఇదంతా ఓపెన్ చేసి ఎవ్వరూ లేరు. ఇక్కడ ఇక్కడ ఒక ఉచిత దర్శనానికి పోవుదారని ఉంది చూడండి. ఏంటంటే ఈ అమావాస్య, ఈ కార్తీక మాసము,
మాస శివరాత్రి ఈ టైంలో చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. అలాంటి టైంలో ఇక్కడ చాలా హెవీ క్రౌడ్ ఉంటుంది, అందుకే ఈ మార్కెట్స్ లాంటివి ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే మేము వచ్చిన టైంలో ఎవ్వరు లేరు. గుడి టైమింగ్స్ వచ్చేసి 4:30 ఓపెన్ చేస్తారంట, మార్నింగ్ 8 గంటలకు ఓపెన్ చేస్తారు. మనం పూజారి గారితో అడిగి ముచ్చటిద్దాం ఈ స్టోరీ. అసలు ఈ శివుడు ఎప్పుడు అంటే ఇక్కడ శివుడు స్వయంగా వెలిచాడా లేకపోతే ఇది ఏర్పాటు చేసిన విగ్రహమా ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఓన్లీ చిన్న టెంపుల్ ఇది, బ్యాక్ సైడ్ ఒక టెంపుల్, ఇదంతా చుట్టూ చెట్లే, దట్టమైన చెట్లేం కాదు కానీ మామూలు ప్రాంతం ఇది. వెళ్దాం ఇక్కడ అన్న, ఒక బాగుంది. అయితే ఒక విషయం ఫ్రెండ్స్, ప్లేస్ ఎట్లా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే టెంపుల్ గర్భగుడి. దుర్గా భవానీ సమేత అభయలింగేశ్వర స్వామి. వినాయకుడి గుడి, చిన్న వినాయకుడి గుడి. అండ్ ఇక్కడంతా చెట్లు పెంచేదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్దగా ఏం లేవు ఈ గుడి దగ్గర, ఓన్లీ శివాలయము, వినాయకుడి గుడి, దుర్గా భవానీ దేవి లోపల ఉన్నట్టున్నారు. ప్రశాంతం ఉంది. ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఫుల్గా జనాలు ఉంటారు, భక్తుల తాకిడి చాలా ఉంటుంది. ఇది శివుడు అంటే ముడుపులు కడుతుంటారు కదా భక్తులు కోరికలు కొని. ఆ చెట్టు ఇక్కడ గుడికి బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ అంతా ఆహ్లాదకరంగా ఉంది గుడి వాతావరణం. ఆపరాలు కూడా వేస్తున్నారు. మొత్తం ఓపెన్ టెంపుల్, ఇది ఓపెన్ టెంపుల్. రజస్తంభం కూడా వెరైటీగా ఉంది. బాగుంది. అడవిలో శివాలయం, చెట్లు పెంచున్నారు అక్కడ, అక్కడ వేప చెట్టు ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకుంటారు గుడి. ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, శివుని దర్శనం చేసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ గుడి దగ్గర కూడా వాహనాలకి పూజ చేస్తారంట. అంటే కొత్తగా మనం వాహనం తీసుకుంటాం కదా, ఏదైనా వెహికల్స్ తీసుకుంటే వాటికి పూజలు చేసి మనం ఎక్కడైనా పూజ చేస్తాం కదా. నెల్లూరులో చాలామంది జొన్న వల్ల పూజ చేస్తారు, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి అలాంటిది ఇక్కడ కూడా చేస్తారంట. వెహికల్స్కి పూజ, ఇప్పుడంతా వాళ్ళు దర్శనానికి వెళ్ళే దారి. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎవరు లేరు, ఎక్కడే ఉన్నాము, వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఈవినింగ్ టైం వచ్చాం మేము, ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. విశేషం ఏంటంటే పంచముఖ వినాయక స్వామి విగ్రహం ఇక్కడ ఉండేది.
పంచముఖ ఐదు ముఖాలు కలిగినటువంటి వినాయక స్వామి ఇక్కడ కొలువు తీరున్నారు. చూడండి మీరు, ఇది ఒక ఈ గుడి ఒక స్పెషాలిటీ అనుకుంటాను. అంటే నేను నెల్లూరులో కొంచెం రేర్గా చూస్తుంటాను కదా పంచముఖ వినాయక స్వామి విగ్రహాన్ని. గైస్, ఈ ఆలయంలో జరిగే పూజా విశేషాలు, ఇక్కడ శివలింగానికి ఉన్న ప్రత్యేకత, ఇవన్నీ మనం పూజారి గారి మాటల్లో విందాం. ఈ ఇక్కడ ప్రత్యేకతలన్నీ శ్రీరక్షం నమః హరి ఓ. ఈ అయోధ్య శివాలయం వెంకటాచలం మండలం కాగుదూరు పక్కన దొలకపూడి రోడ్డు రాబోతున్న శివాలయం. ఇది అతి పురాతనమైన శివాలయం. ఇది శివాలయం ఇది ఇక్కడ విశేషం ఏంటంటే, ఇది స్వయంభు కలిసినటువంటి శ్రీ అభయంగేశ్వరుడు. ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం. ఈ శివుడికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయానికి శివుడికి మహాపూర్వ. ఇది చీమల ద్వారా చిత్రది బాబోదండి కారణిలో ఈ యొక్క అభయలింగేశ్వరుగా పరమేశ్వరుడు స్వయంభుగా విలిచాడు. ఇక్కడ విశిష్టత ఏంటంటే, మన సుహస్తాలతో భక్తుల యొక్క సుహస్తాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచామృతాలతో ఇంకా ఐదు రకాల యొక్క పళ్ళతో పంచామృతాలు పంచాభిషేకాలు చేసుకోవడం యొక్క విశిష్టత. మేము నమ్మకం జపకాలు చేస్తుంటే ఇక్కడ పూజారి గారు పనిచేస్తున్నాను. మేము నమ్మక జపకాలు జరుగుతూ ఉంటే భక్తులు తమ స్వహస్తాలతో పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట ఇక్కడ యొక్క విశిష్టత. ఇక్కడ ఎక్కడానికి వెళ్ళిన ఒక కాశీలో ఉంది, శ్రీశైలంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ ఉద్ధామావాసుడి అభయలింగేశ్వరుడుగా ఫస్ట్ ఆయన అభయలింగేశ్వరుడు ఇక్కడ ఉద్భవించడం జరిగింది. ఇది ప్రాచీనమైన పురాతనమైన ఈ యొక్క కాకూరు కారణి చీమలవద్ద చిట్టరిలో ఉండేటువంటి శివాలయం. ఈ యొక్క శివాలయంలో అమ్మవారు లేకపోబట్టి అమ్మని రుద్రాభవారి తల్లిగా స్థాపించడం జరిగింది. ఎందుకంటే స్వామివారికి తోడుగా అమ్మవారు ఉండాలి కాబట్టి అమ్మవారికి శ్రీ రుద్రాభవారి తల్లిని నామాత్మక నామకరణం చేసి అమ్మవారిని స్థాపించడం జరిగింది. అలాగే ఈ యొక్క విశేషమైనది, ప్రతి మాస శివరాత్రికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణానికి అన్నదానం జరుగుతుంది. ఇక కార్తీక దసరా, ఇప్పుడు దసరా ఉత్సవాలు వస్తున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రతి అలంకారాలతో ఎంతోగా అతిరంగ వైభవంగా ఎంతో ఇదిగా పూజలు జరుగుతూ ఉంటాయి. దసరా అయిపోయిన తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఆ యొక్క మండలం రోజులు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున నంది ఉత్సవం ఉంటుంది. నంది ఉత్సవం అంటే 500 కలశాలతో పెద్ద నందిని తీసుకొచ్చి పెద్ద నంది పెద్ద ఎదురు ద్వారా తీసుకొస్తూ కులగమట నుంచి ఆ యొక్క ఆవుపాలతో 500 కలశాలతో తీసుకొస్తూ మన అభయలింగేశ్వరికి
అర్హన మహాదేవ పరమేశ్వర అభయలింగేశ్వర మా కొరకు నెరవేర్చురాయనటువంటి అని చెప్పుకుంటూ కార్తీక పౌర్ణమ నందితో కలిసి 500 కలశాలతో అభిషేకం ఆవుపాలను చేసుకొచ్చి మన అభయలింగేశ్వరికి అభిషేకం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మంది భక్తులు ఇదిగా వస్తూ ఇక్కడ ఇదిగడ ఎక్కడా లేనంత విధిగా ఇక్కడ మానసు హస్తాలతో చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏ గుడి లేదు, విధంగా గర్భగుళ్ళకి ఎక్కడా కూడా అలవ చేయరు. కానీ ఇక్కడ ఈ యొక్క శివమగుడి చిట్టడివి కాగోడు కారణవేలో ఈ యొక్క స్వయంగా వేసినటువంటి శ్రీ అభయలింగేశ్వరి సన్నిధానంలో తమ స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని కలిగే వాళ్ళు అందరూ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క శివాలయం రెండు పక్కన తెల్ల మధ్య చెట్టు శివస్వరూపమైన తెల్ల మధ్య చెట్టు ఉంది. ఆ తెల్ల మధ్య చెట్టు శివస్వరూపంగా భావించి ముడుగులు కడతారు. పసుగోడలో 11 నాణ్యాలు ముడుగు కడుతుంది జరుగుతుంది. వాళ్ళ సంతానాలు సంతానము సౌభాగ్యము ఆయురారోగ్యము అష్టైశ్వరము పిల్లలు పిల్లలు ఉద్యోగాలు ప్రమోషన్లకి ఇక్కడ ముడుగులు కట్టుకోవడము వాళ్ళ ముడుగులు తీర్చుకోవడము వాళ్ళ ముడుగులు తీర్చుకున్న తీరిన తర్వాత తండ్రి పరమేశ్వర తల్లి జగన్మాత దుర్గా భవాని తల్లి ఇదో మా కొర నెరవేరిందమ్మా మీ గుడికి మేము సమర్పించుకుంటున్నామని చెప్పి భక్తులు తమ స్వహస్తాలతో ఇక్కడ అభిషేకం చేసుకుంటూ వాళ్ళ యొక్క కానుకలు సమర్పిస్తుంటారు. ఎక్కడ లేనంత ఇదిగా ఇక్కడ పంచముఖ వినాయక స్వామి అంటే 5 తలకాయల పంచముఖ వినాయక స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి లాగా పంచముఖ వినాయక స్వామిని స్థాపించడం జరిగింది. ఈ యొక్క పంచముఖ వినాయక స్వామి చాలా మహా పవర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరే తెలిసింది పంచముఖ ఆంజనేయులాగా పంచముఖ వినాయక స్వామి ఎక్కడ లేడు. ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ పంచముఖ వినాయక స్వామి లేడు. ఈ పంచ వినాయక స్వామికి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి తండ్రి వినాయక స్వామి మా కోరిక నెరవేర్చినానని చెప్పి ఆయన ఒక టెంకాయ కొడితే ఆ మహానుభావుడు ఆ వరసిద్ధి వినాయకుడు ఆ శంభుపుత్రుడు త్వరగా వాళ్ళ యొక్క కోరిక తీరుస్తుంటారు. అందుకే ఇక్కడ భక్తులు దండోపదండలు చేస్తూ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క కానుకలు తీర్చుకుంటూ గుడి దినదినాభివృద్ధికి అభివృద్ధి చెందుతూ ఎన్నో కార్యక్రమాలు ముందు జరిగిపోతున్నాయి. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ చూశారు కదా ఎన్నో విశేషాలు కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ అడవిలో శివాలయం యొక్క శివలింగాన్ని అన్ని అభిషేక సేవలు అన్నీ చూపించామని అనుకుంటున్నాము. మేము కూడా మీ స్వామివారు చెప్పినటువంటి ఈ విధంగా లోపల మనమే స్వయంభూగా స్వామికి మన చేతులతో అభిషేకాలు కూడా ఉదయం చేస్తారంట. అండ్ మనమే స్వామివారికి మనకి కావాల్సిన సేవలు మనం చేసుకునే అవకాశం ఈ గుడిలో ఉంది. అన్నీ చూపించామని అనుకుంటున్నాము. ఇంతటితో సెలవు. సీ యూ అండ్ నెక్స్ట్ వీకెండ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వీకెండ్ బైట్స్. బై బై.